नमस्कार एसवीफाई न्यूज को स्वागत ना पेर लक्ष्मीनाथ प्रొద్దుటూర్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్ష సమావేశంలో తీర్మానించారు. ఈ తీర్మానం ప్రతులను కడప జిల్లా జాయింట్ కలెక్టర్ కు జేసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జేసీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు, కో కన్వీనర్ బొర్ర రామానుజనులు, సభ్యులు జింకా మార్కండయ్య, జీసీ పొల్లయ్య, లాయర్ సుబ్రహ్మణ్యం, సత్యనరత్న దస్తగిరి చౌడయ్య, రవీంద్రరాజు, గిద్దలూరు మల్లికార్జున పాల్గొన్నారు. ఆలోచనతో నిన్నటి దినము ప్రొద్దుటూర్ బీసీ ప్రజా చేతన సమాఖ్య ఆధ్వర్యంలో మరి ప్రొద్దుటూరులో ఉన్నటువంటి వ్యాపారస్తులు, విజ్ఞులు, మేధావులు, విద్యావంతులు, డాక్టర్లు, న్యాయవాదులు మరి అందరితో కలిసి నిన్న ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరి అందరూ కలిసి అక్కడ మనము ప్రొద్దుటూరుకు ఉన్నటువంటి అర్హతలు, వసతులు, కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ప్రొద్దుటూరులో అని చెప్పేసి అందరూ చెప్పడం జరిగింది. మరి ప్రొద్దుటూరులో కడప జిల్లాలోనే ప్రొద్దుటూరు తలమానికంగా విరాజిల్లుతున్నది. మరి ప్రొద్దుటూరులో నీటి కొరత లేదు, కావలసినంత భౌగోళికంగా జిల్లాను ఏర్పాటు చేయడానికి తగిన విశాలమైనటువంటి స్థలము కూడా అక్కడ ఉండడం జరిగింది. తుగ్లక్ నిర్ణయాలతో ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆరోపించారు. కృష్ణా జిల్లా నందికామ నియోజకవర్గం చంద్రలపాడు మండలం గుడిమెట్ల లక్ష్మీపురంలో ప్రజా సమస్యలపై జరిగిన చర్చ వేదికల్లో ఆమె పాల్గొన్నారు. నందికామ నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని నోచుకోలేదని ఆమె విమర్శించారు. నల్లధనం కింద మొత్తం కూడా దోచుకుంటున్నారు సంపద అంతా కూడా. అదే విధంగా ఈరోజు మద్యం చూసాం, మద్యం ఏరులే పారుతుంది రాష్ట్రం. ఇదే మహానుభావుడు ఏం చెప్పాడు, నేను రాగానే మద్య నిషేధం చేస్తున్నాడు. కానీ విచ్చలు వడిగా ఎక్కడ పడితే అక్కడ చీప్ లిక్కర్కి అనుమతులు ఇచ్చి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మద్యం అమ్మకాలు జరిపి ఈరోజు మరి కొన్ని చీప్ లిక్కర్స్ ఇచ్చేసి వాళ్ళ ఆరోగ్యాలను కూడా పాడు చేశారు. అదేవిధంగా సిమెంట్ ఇల్లు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇచ్చాడండి, చెరువుల్లో, కుంటల్లో, శ్మశానాల్లో ఇచ్చాడు. అది కూడా మరి ఎస్సీల నుండి తీసుకొని మళ్ళీ ఎస్సీలకే ఇచ్చాడు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఇళ్ల స్థలాలు చదువుతుందని చెప్పి కొన్ని వందలు అడిగిస్తూ మట్టిని తోలుకొని కొన్ని వందల కోట్లు మరి మాఫియా చేయడం చూసాం మనం. వీళ్ళు చేస్తున్న శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైన్ మాఫియా, మైన్ మాఫియా. మైన్ అంటే మనం చూసాం కొండలు గొట్టలు ఏ విధంగా తవ్వుకుంటున్నారు, ముఖ్యంగా రాఘవాపురం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రిపై మెదక్ జిల్లా చినశంకర్పేట మండలం పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పోతరాజు రమణ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి మోడీ, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ శర్మను వెంటనే బర్త్రాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడం బాలకృష్ణ, పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీడీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉదయ్ కుమార్, అంజయ్ గౌడ్, ప్రసాద్ గౌడ్, పద్మారావు, గోవర్ధన్ కేశవులు, వెంకటేష్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి దగ్గరగా ఉండే విమర్శలు చేయాలి తప్ప సెల్ఫ్గా ఆయన ఇండివిజువల్గా చేసినటువంటి విమర్శలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి ఎవరికి పుట్టిండో తండ్రి ఎవరో తెలుసా అని మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇంత నీతి నిజాయితీ ఎంత దిగజారి మాట్లాడము చాలా సిగ్గుచేటు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి బీజేపీ నాయకులు ప్రధానమంత్రి కానీ మరి అదేవిధంగా జడా నేషనల్ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు మరి నడ్డా గారు కానీ ఆయన మీద చర్య తీసుకొని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ విధంగా చర్య తీసుకున్నటువంటి మరి ఇక్కడ ఉన్నటువంటి మా తెలంగాణలో కానీ మా చింకరం చిన్న శంకరంపేట మండలంలో కానీ అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ శర్మ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇవాళ అతన్ని బర్తరఫ్ చేయాలి, అతనిపైన కేసులు బుక్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ చిన్న శంకరంపేట మండల పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. టీపీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో మొత్తం ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో, ప్రతి ఒక్క మండల్లో ఈ నిరసన కార్యక్రమము చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సభలో ఒక ఎంపీ ప్రతిదాన్ని అడగచ్చు, ఏ విషయమైనా ఈ అంటే ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా ఉంటుంది ప్రతిపక్ష నేతగా. అట్లాంటిది అతను అడిగిన ప్రశ్నకు ఇతను ఇచ్చే కౌంటర్ ఏంది అని చెప్పేసి అంటే అనుచిత వ్యాఖ్యలు చేయడం.
ఇది బీజేపీ పతనానికి నాంది అని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే బీజేపీ ఓటమి భయంతోటి విద్వేషాలను రెచ్చగొట్టి అంటే కర్నూలు జిల్లా ఆగని సబ్రిస్టర్ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు చేశారు అనధికారికంగా ఉన్న 134,640 రూపాయల నగదును డాక్యుమెంట్ రైటర్ వద్ద నుంచి సీజ్ చేసినట్లు కర్నూలు ఏసీపీ డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు దీనిపై విచారణ జరుగుతుందన్నారు రాబడిన సమాచారం మేరకు ఆదోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేసేందుకు గాను డాక్యుమెంట్ రైటర్లను లోపల ఉంచుకొని వారి వద్ద నుంచి అమౌంట్ ఇంతని ప్రతి డాక్యుమెంట్ కలెక్ట్ చేస్తున్నారని రాబడిన సమాచారం మేరకు ఏసీబీ డీఎస్పీ నేను మరియు మా ఆధ్వర్యంలో మా సిఐ శాంతా కలిసి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. మేము తనిఖీ చేసేటప్పుడు ఆఫీస్లో సబ్ రిజిస్టార్ గారు ఉన్నారు మరియు వారి సిబ్బంది కూడా ప్రజెంట్ ఉన్నారు. మేము అక్కడ ఉన్న వారి దగ్గర నుంచి మరియు ఆఫీస్లో మొత్తం 134,640 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన పాదయాత్ర చేపట్టారు. ధర్మవరంలోని రెవెన్యూ డివిజన్ను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. అఖిలపక్ష పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్, హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆకుల ఉమేష్, ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, దాస రామాంజనేయులు, జిల్లా నాయకులు పెండ్యాల హరి, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకులు సయ్యద్ పేక్షావల్లి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వీట్ సేవియర్ ఓల్డేజ్ హోమ్ లో అనాథ పిల్లలకు బుక్కులు, పెన్నులు, స్వీట్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు సయ్యద్ పేక్షావల్లి, కార్యదర్శి ముషాఫిర్, శేఖర్ మున్నా, షావలి, షౌజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం జిల్లా గుత్తిపట్నంలోని స్వీట్ సేవియర్ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు 32వ జన్మదినం సందర్భంగా ఈరోజు పిల్లలకు నోట్బుక్స్ మరియు స్వీట్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ చేశాము. అదేవిధంగా మా రెడ్ప్లస్ సంస్థ గుత్తిలో గత 6 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ముందు మా రెడ్ప్లస్ సంస్థ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎస్వీ 5 న్యూస్.